బాగా తెలిసిన వాళ్ళు. మనం ఆయన్ని కానీ గెలిపించుకుంటే మనకి రేపు పొద్దున సమస్యలు వస్తే ధైర్యంగా మాట్లాడగలరు, మనకి చట్టపరమైన సమస్యలు వస్తే పరిష్కరించగలరు. సో జనసేన నేను ఎందుకు ఎవరిని పడితే నాయకులుగా ముందుకు పెట్టలేదంటే, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి, తెలివి గల వాళ్ళు కావాలి, డబ్బున్న వాళ్ళు. కేవలం డబ్బుంటే సరిపోదు, డబ్బుతో పాటు మేధస్సు ఉండేవాళ్ళు కావాలి, డబ్బుతో పాటు తెలివి గల వాళ్ళు ఉండేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు దొరకడానికి నాకు కొంచెం సమయం తీసుకున్నాను, ఎందుకని ఇంప్రూవ్ చేయాలి. 4 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు అవసరంగా ఒక్కొక్కళ్ళు వచ్చి నేను మీకు ఆశయాలు నచ్చినాయి, యువత కోరుకుంటా ఉన్నారు, అందుకని మీ వెంట వస్తామని పెద్దలు పుల్లపాటి పెంటపాటి పుల్లారావు గారు చెప్తే మనస్ఫూర్తిగా ఆయన ముందు వచ్చి పనిచేస్తానన్నారు. అంతే తప్ప పార్లమెంటుకి చేస్తానని అన్నలా, నేనేమని ప్రతిపాదించాను, మీరు రండి మా పార్లమెంట్ అభ్యర్థిగా. ఆయనని గెలిపించుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది, మా జన సైనికులు తీసుకుంటారు, మా ఆడపడుచులు తీసుకుంటారు. ఇప్పుడున్న ఆడపడుచులు కానీ ఒకసారి మీరు ఆలోచించండి, వైసీపీకి పెట్టిన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కానీ, టీడీపీకి పెట్టిన పార్లమెంట్ అభ్యర్థిని కానీ, మీరు పెంటపాటి పుల్లారావు గారిని కానీ ఒకసారి చూసుకోండి. వీళ్ళు ఎలా చదివారు, ఏం చేశారు, రేపు పొద్దున ఎన్నుకుంటే వీళ్ళు ఏం చేయగలరు, ఒక్కసారి మీరు ఇంట్లో ఆలోచించుకొని ఈసారి ఆలోచించి ఓటేయండి. జనసేనకు మీరు ఓటేయాలన్నా పవన్ కళ్యాణ్ నిలబడగలడా లేదా అని మీరు ఆలోచించుకొని ఓటేయండి. నేను పెద్దలు రోజు వీడు చైర్మన్ గా ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ బసవ భాస్కర్ రావు గారిని అడగండి ఒకసారి. బసవ భాస్కర్ రావు గారిని అడగండి, నేను వారితో ఏం మాట్లాడాను, ఏ పార్టీకి వెళ్తే మీరు మా పార్టీకి ఎంత ఇస్తారు, మీరు రావాలని ఎంత డబ్బులు ఇస్తారని అడుగుతారు. నేను అడిగింది మీరు మా జన సైనికులకు కానీ నూజివిడికి కానీ మీరు ఎలా నిలబడతారు అది ఒక్కటి చెప్పండి సార్, నాకు అందుకు మీరు ఏం చెప్పక్కర్లేదు. రూపాయి అడగలేదు, నేను రూపాయి అవసరం లేదు రాజకీయాల్లో. నాకు నేను కోరుకుందల్లా పెద్దల్ని, భాస్కర్ రావు గారిని, బసవ భాస్కర్ రావు గారిని నూజివిడికి సంబంధించి అందరూ నిర్లక్ష్యం చేశారు. ఆయనకి చేద్దామన్న తపనున్నా కానీ వ్యవస్థ సహకరించట్లేదు. ఆ సహకరించే వ్యవస్థ జనసేన ప్రభుత్వం ద్వారా వస్తుంది, అది మీకు అండగా ఉంటాను. అంటే నేను రాజకీయాల్లో డబ్బులు లేకుండా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి డబ్బులతో రాజకీయం చేస్తే అది వ్యాపారం కింద అయిపోయింది, ఆ వ్యాపార ధోరణి మారాలి. అందుకే నేను రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను. నా పెట్టుబడి నా పెట్టుబడి అంతా నా జన సైనికులు, మా యువత, మా ఆడపడుచులు. ఇప్పుడు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, 5 మందికి టికెట్ ఇస్తామంటారు, అందరి చేత డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. మొత్తం ఆయన రోడ్డు యాత్రలన్నిటికీ ఎవరు డబ్బులు ఖర్చు పెడతారో, ఒకసారి వీళ్ళు ఇంకోసారి వాళ్ళు పెట్టి టికెట్ ఒకరికి ఇస్తారు. నా దగ్గరికి 4-5 మంది వచ్చినా వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు నా దగ్గర నుంచి టికెట్ ఆశించద్దు, పని చేయండి. పని చేస్తే నిర్ణయం నాకు వదిలేయండి. డబ్బులు కూడా మీరు ఎవరిని, మా వాళ్ళ మా జన సైనికులు మీరు తీసుకురావట్లేదు, స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు, మీకు ఆ డబ్బు ఖర్చు లేదు. మా వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు వస్తున్నది, ఆ డబ్బు ఖర్చు లేదు. మా వాళ్ళకి పెట్రోల్ ఇవ్వక్కర్లేదు, మా వాళ్ళు బైకుల్లో వస్తారు. మా ఆడపడుచులు అయితే అసలు వాళ్ళే స్వతంత్రంగా వచ్చి నడుచుకుంటూ వచ్చేస్తారు, మా ఆడపడుచులు మీరు డబ్బులు ఇవ్వక్కర్లా. మీరు మీరు మా వాళ్ళ అందరినీ చూసుకొని మీరు నాయకులు ఎదుగుతున్నారు కాబట్టి మీరు నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీకు పని చేయండి, ఎవరు బాగా పనిచేస్తే అది ప్రాతిపాదిక. రెండవది ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరిని పెడుతున్నారు, అక్కడ స్థానిక సమీకరణాలు ఏంటి, ఎవరు ఏం చేశారని దాన్ని బట్టి 3-4 ఒకళ్ళు అభ్యర్థిగా పెడతాను. ఒకళ్ళు ఇవేమి పని చేయలేనప్పుడు ఒక సరైన సరికొత్త అభ్యర్థిని పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ నేను చాలా క్లారిటీతో చెప్పాను డే 1 నుంచి, అందుకనే నా గురించి ఎవరికీ లేవు. ఉదాహరణకి చాలామంది ప్రామిస్ చేసేసి నాకు వాళ్ళ ఏడుపు నాకు ఇష్టం లేదు. అందుకనే డే 1 నుంచి కూడా నేను ఎవ్వరికీ ఏది ప్రామిస్ చేయలే. వైసీపీ నాయకులు మటుకు అందరినీ వాడుకొని చెరుకు మన పీల్చి పిప్పు చేశారు, డబ్బులు వదిలేసి డబ్బులు తీసేసుకొని
డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళని రోడ్ల మీదకి లాగి ఒకరికి ఇస్తే వాళ్ళ గొడవలు ఉంటాయి. నేను మొదటి నుంచి చాలా చిత్తశుద్ధితోటి ఒక క్లారిటీతో వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో. దేనికి అంటే, నేను మీకు 25 కేజీల బియ్యము 2500 రూపాయలు డబ్బులు పడేయడానికి నేను రాలా. మీ మీ 25 సంవత్సరాల భవిష్యత్తు, ఆ తర్వాత మీ బిడ్డల 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను ఒక మాట మాట్లాడతాను, ఒక పబ్లిక్ పాలసీ ఆలోచిస్తాను. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.